हाय अंडी, वेलकम टू गृहलक्ष्मी क्रिएटिव्स। ई वीडियो लो पेटिकोट एला स्टिच चेयालो चूपिस्तानु। चाला ईजी गा उंटुंदी कटिंग गानी स्टिचिंग गानी। मा पिल्ललकु नेर्पिस्तुन्नानु नेनु पेटिकोट। इक्कड पेटिकोट स्टिचिंग चेयडं कोसम क्लात्, कत्तेर, टेप, मार्कर इवन्नी रेडीगा पेट्टेसुकोवाली। वीडियो फुल गा चूसेयंडी, नच्चिते लाइक चेयंडी, मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडी। अलागे मा चैनल एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, गंट सिंबल क्लिक चेसी आल अनि क्लिक चेयंडी। मेम पेट्टे वीडियोस नोटिफिकेशन मीकु वच्चेस्तुंदी। इप्पुडु क्लात उंदी कदा, दीन्नि नालुगु मडतलु फोल्ड चेसुकोवाली। अटु साइड ओकसारि वेशानु कदा, मल्ली इला मनं एटु वेसुकुन्ना नालुगु मडतलु उंडाली। కానీ అలాగే వెడల్పుకు కూడా కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత నేను పొడవు 16 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఇక్కడ దాకా వచ్చింది, మిగిలింది ఫోల్డ్కి సరిపోతుంది। పైన ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి వదులుకున్నాను, భుజాలపైన కుట్లు వస్తాయి కదా। ఇక్కడ వెడల్పు వచ్చేసి మొత్తం 30 ఉంది, అంటే 7.5 వస్తుంది మనకి। మిగతా 2 ఇంచెస్ సైడ్లకు కుట్లకు వదులుకుంటాం కదా, దానికి మొత్తం 9.5 వెడల్పు తీసుకున్నాను। అలాగే ఇప్పుడు పొడవు వెడల్పు అయిపోయిన తర్వాత పైన షోల్డర్ తీసుకోవాలి। ఇక్కడ 6 ఇంచెస్ వరకు షోల్డర్ గుర్తు పెట్టుకున్నాం కదా। ఇక్కడి నుంచి మనం ఇక్కడ చంక భాగం తీసుకోవాలి, బైట్ సైడ్ కి కిందకి ఒక 7 ఇంచెస్ తీసుకోవాలి। చంక భాగం కట్ చేసుకోవడానికి ఎంత కిందకి కట్ చేసుకోవాలి తెలియదు కదా, కరెక్ట్ గా 7 ఇంచెస్ తీసుకుంటే ఈ పెట్టికొట్టుకి కరెక్ట్ గా సరిపోతుంది। 7 ఇంచెస్ కడ ఇలా ఎల్ షేప్ గీసుకున్న తర్వాత రౌండ్ గీసుకోవాలి। రౌండ్ కూడా లోపలక బయటిక కన్ఫ్యూజన్ కాకుండా 1 ఇంచ్ ఇలా గుర్తు పెట్టుకొని మూల నుంచి ఇలా రౌండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆర్మోల్ అవుతుంది, ఇది హాఫ్ మూన్ లాగా అర్ధచంద్రాకారం వస్తుంది, అది చంక భాగం। ఇక్కడ భుజం పైన ఒక 2 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టుకుంటే మనం ఆటో ఇటు స్టిచ్ చేసినప్పుడు సన్నగా వచ్చేస్తుంది, సరిపోతుంది పెట్టుకోటికి। అలాగే ఇప్పుడు నెక్కులు వెనక భాగం వచ్చేసి ఒక 7 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకున్నాను, ఇది కూడా సేమ్ ఎల్ షేప్ లో గీసుకొని రౌండ్ చేసుకోవాలి। ఈ పెట్టుకోటికి డీప్ నెక్ అవసరం, మనకి బయటికి కనపడకుండా ఉండాలి కాబట్టి నెక్ చాలా డీప్ గా తీసుకోవాలి। 7 ఇంచెస్ మనకు బ్యాక్ సైడ్ అయితే సరిపోతుంది, కానీ ఫ్రంట్ సైడ్ మరీ కిందకి అయిపోతుంది కాబట్టి ముందు నెక్ కొంచెం 5.5 కానీ 6 ఇంచెస్ కానీ, నేనైతే 6 తీసుకుంటున్నాను। 6 నుంచి ఇక్కడ మళ్ళీ ఎల్ షేప్ గీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి। ఇప్పుడు 6 ఇంచెస్ ఉన్నది ముందు భాగం, 7 ఇంచెస్ ఉన్నది వెనుకి భాగం। ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా, ఇక్కడ చంక భాగం ఓన్లీ ఇంతే కట్టింగ్। ఇక్కడ నడుం దగ్గర వచ్చేసి కొంచెం లోపలికి గీసుకొని ఇలా క్రాస్ గా గీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు కట్టింగ్ చేసుకుందాము। ఇప్పుడు 4 మడతలు ఉంది కాబట్టి 6 ఇంచెస్ ఉన్నది ఫస్ట్ కట్ చేసుకోవాలి, అన్నీ పట్టుకుంటాం కాబట్టి రెండు ఒకేసారి వస్తాయి వెనకిది ముందది। ఇప్పుడు ఇలా చంక భాగం దగ్గర కట్ చేసి ఇలా సైడ్ కూడా కట్ చేసిన తర్వాత ఒక భాగం పక్కకి తీసి పెట్టి అప్పుడు మనం వెనక భాగం రౌండ్ పెద్దగా తీసేసుకుందాము। ఇప్పుడు ఈ విధంగా పెట్టికోట్ కట్టింగ్ అయిపోయింది కదా, ఇక్కడ భుజాల దగ్గర జాయింట్ ఉంది, దీని కూడా ఓపెన్ చేసుకుందాము। ఇప్పుడు ఈ ముందు భాగం మనము 6 ఇంచెస్ అనుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టేసేద్దాము, మధ్యలో ఉంటది తీసేసి। ఇప్పుడు యాస్ ఇట్ ఇస్ గా మనం వెనక భాగాన్ని గీసుకున్నట్టుగా ఈ రౌండ్ ఇలా కట్ చేసుకోవాలి। ఇప్పుడు అర్థమైంది కదా, బ్యాక్ సైడ్ ది కొంచెం పెద్దగా వచ్చేస్తుంది, ముందు సైడ్ ది కొంచెం చిన్నగా వచ్చేస్తుంది। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము। ఇప్పుడు ఈ చంక భాగాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి, రెండు సార్లు లోపలికి మడిపి పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ మా పిల్లలు నిలబడి చూస్తున్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నాను నేను ఇక్కడ పెట్టుకోటు, వాళ్ళతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని వీడియో తీసి పెడుతున్నాను। ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అలాగే, అలాగే చంక భాగం ఉంది కదా అది కూడా సేమ్ అలాగే డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి। మరి ముందు భాగం కూడా అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ముందు భాగం సీదా వేసుకొని ఇప్పుడు ఇంకోటి ఉంది కదా వెనక భాగం, దాన్ని దానిపైన ఉల్టా వేసుకొని
ఈ భుజాల పైన కుట్లు వేయాలి ఇక్కడ స్టార్టింగ్ లో రఫ్ చేసి ఈ చివర కూడా రఫ్ చేయాలి ఇప్పుడు ఈ భుజం పైన కూడా కుట్టు వేసుకోవాలి వేసేసాం కదా నెక్కులు అయిపోయినాయి భుజాలు కుట్లు వేసేసాము ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి ఈ సైడ్ లకు కరెక్ట్గా కొలత పెట్టేసుకొని మనకు 30 ఇంచెస్ లూజ్ అనుకున్నాం కదా అయితే 30 ఇంచెస్ చెస్ట్ దగ్గర అయితే నడుము దగ్గర సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం లోపలికి పోయి మళ్ళీ కింద కొద్దిగా బయటికి రావాలి అంటే కొంచెం ఫిష్ డాట్స్ వేసుకుంటాం కదా ఆ విధంగా ఆకారం రావాలి ఈ సైడ్ స్టిచెస్ కొలత చూసుకొని మళ్ళీ కూడా మనం లోపలికి కావాలంటే వేసుకోవచ్చు ఈ విధంగా సైడ్ స్టిచెస్ అయిపోయిన తర్వాత కింద మనం ఫోల్డ్ చేయలేదు కదా దాన్ని స్ట్రెయిట్ గా ఇలా కట్ చేసుకొని రౌండ్ గా మొత్తం మనం నెక్ దగ్గర ఎలాగైతే డబుల్ ఫోల్డ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే డబుల్ ఫోల్డ్ చేయాలి ఈ విధంగా పీస్ కనపడకుండా లోపలికి మడిపి రౌండ్ గా మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా పెట్టుకో స్టిచ్చింగ్ అయిపోయింది బ్యాక్ నెక్ ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ కొంచెం పైకి వచ్చేస్తుంది ఇక్కడ కావాలంటే స్టిచెస్ లోపలికి వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా పెట్టుకోటు స్టిచ్చింగ్ అయిపోయింది చాలా ఈజీగా వచ్చేసింది కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా గృహలక్ష్మి క్రియేటివ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్